కుంభకోణం కేసులో రామలింగరాజు తో పాటు 10 మందిని దోషులుగా నిర్ధారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు వీరికి 7 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. రామలింగరాజు రామరాజుకు 7 ఏళ్ల తో పాటు 5 కోట్ల చొప్పున జరిమానా విధించగా మిగిలిన దోషులకు జైలు శిక్ష తో పాటు 25 లక్షల చొప్పున జరిమానా విధించింది. దోషులు హైకోర్టులో అపీల్ చేసుకోవచ్చని సీబీఐ కోర్టు వెల్లడించింది. దాదాపు 6 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు చివరకు ఈ తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దోషులను నేరుగా కోర్టు నుంచి చల్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. जनवरी सत्यम स्कैम वेलुगुचूसिंदि. 7000 कोट्लने रामलिंगराजु चेप्पगा कुंभकोणं विलुव 14000 कोट्ल पैमाटेनि सीबीआई तेल्चिंदि. నిందితులపై నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం, నకిలీ పత్రాలను సృష్టించడం, ఫోర్జరీ, తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం లాంటి అభియోగాలున్నాయి. అకౌంట్లను తారుమారు చేయడం, సాక్ష్యాలను మాయం చేయడం వంటి నేరాల కింద సీబీఐ చార్జ్షీట్లు వేసింది. 6 ఏళ్లకు పైగా సాగిన విచారణలో మొత్తం 226 మంది సాక్షులను విచారించింది న్యాయస్థానం. 3000కు పైగా పత్రాలను పరిశీలించింది. నిందితులు సమర్పించిన 75 డాక్యుమెంట్లను పరిశీలించి 6 నెలల క్రితమే తుది విచారణ పూర్తి చేసింది. ప్రపంచ దేశాలకు సాఫ్ట్‌వేర్ గురువుగా భారత్కు గుర్తింపు వస్తున్న సమయంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది. జనవరి 7న సత్యం కంప్యూటర్స్ లో 7000 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న రామలింగరాజు ప్రకటించడంతో స్కామ్ బయటపడింది. తాను పులి మీద స్వారీ చేస్తున్నానని, లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ షేర్ హోల్డర్లకు లేఖ రాస్తారు రామలింగరాజు. కంపెనీ వాస్తవ ఆదాయాన్ని అధికంగా చూపి షేరు ధరను తాత్కాలికంగా భారీగా పెంచేసినట్లు ప్రకటించారు. వాస్తవం వెలుగులోకి రావడంతో కంపెనీ షేరు విలువ భారీగా పడిపోయింది. దీంతో రామలింగరాజుపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామలింగరాజు సహా పలువురు అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘ కాలంగా ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విచారణ ముగిసినట్లు గత డిసెంబర్ 23న ప్రకటించింది. వేలల్లో జీతం, లగ్జరీ జీవితం, చేస్తే సత్యంలోనే ఉద్యోగం చేయాలన్నది ప్రతి కంప్యూటర్ గ్రాడ్యుయేట్ కల. అప్పట్లో సత్యం సంస్థకు అంత క్రేజ్. అహర్నిశలు శ్రమించి సంస్థను తీసుకెళ్లాడు రామలింగరాజు. కానీ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. తాను చేస్తున్నది తప్పని తెలుసుకుని కంపెనీ లాభాల విషయంలో అసత్యాలు చెప్పారని స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో రామలింగరాజు పటాడా లెక్క పెట్టక తప్పలేదు. సత్యం కంపెనీ బాధ్యతలతో పాటు తప్పుడు ఆడిటింగ్ చేసి ఈ స్కామ్ లో భాగంగా మారిన ప్రైస్ వాటర్ హౌస్ సంస్థ ప్రతినిధులు సైతం కూడా దోషులుగా తేలారు. కార్పొరేట్ గవర్నెన్స్ లో ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థానంలో నిలబడిన సత్యం సంస్థ చివరికి దేశంలోనే అత్యంత దారుణమైన మోసంగా తేలడానికి బాధ్యులైన వారికి 7 ఏళ్ల శిక్ష పడింది. సత్యం కుంభకోణంలో రామలింగరాజుతో సహా 10 మందికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించిందన్నారు సిబిఐ లాయర్. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 కోట్ల జరిమానా విధించిందన్నారు. మిగిలిన వారికి 25 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు సిబిఐ లాయర్. అందరికీ శిక్ష పడింది. 10 మంది చార్జెస్ కి 10 మంది పైన సత్యం స్కామ్ లో చేసినారు. అంత 10 మంది అందరికీ కూడా శిక్ష పడింది. మాక్సిమం అన్ని కౌంట్స్ వేరియస్ కౌంట్స్ 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు వేరియస్ కౌంట్స్ చీటింగ్ కానీ మిగతా శిక్షలకి
వేసింది. బట్ మాక్సిమం అన్ని కంకరెంట్ గా అంటే అన్ని ఒకటేసారి అయిపోయి కాబట్టి మాక్సిమం 7 ఇయర్స్ సెంటెన్స్ ఉంటుంది. ఎంత జరిమానా? ఎంత జరిమానా? రామలింగారెడ్డి పిల్లరికి 5 కోట్లు ప్లస్ అండి. మిగతా వాళ్ళకి రామలింగరాజు తమ్ముడు రామరాజుకి 5 కోట్ ప్లస్, మిగతా వాళ్ళందరికీ 50 లక్షలు అరౌండ్ 50 లక్షలు. ఏ విధంగా ఉండేది అంటే వాళ్ళు తమ కుటుంబాలను తగ్గించాలని కోర్టు విజ్ఞప్తి ఇచ్చేసారు. దాని పరిగణన తీసుకోలేదు కదా చూస్తారు. కానీ ఇది కేసు చాలా సివియర్ అండ్ ఇంత సీనియర్ కేసు లో లీనియట్ తీసుకోవడానికి లేదు కాబట్టి శిక్ష 7 ఇయర్స్. కేసు వేసింది ఒక పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్. అకౌంట్స్ ఫడ్ చేశారని తప్పుడు అకౌంట్స్ చూపెట్టి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసినందుకు అండ్ అల్టిమేట్లీ అంతా అయితే ఏమైతే ఇదంతా వాళ్ళు ఈ విధంగా జరిగిందని చెప్పినారు. అప్పటికి ఇన్వెస్టర్స్ కి లాస్ అయిందండి. ఆ లాస్ నోషనల్ వాల్యూ 14,000 crore జాషి చేసినప్పుడు అన్నాము. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఫేస్ చేశారు ట్రయల్. ఈ కేసులో మీరు విజయం సాధించారు ఎట్లా అనిపిస్తుంది? లైక్ ఎనీ అదర్ కేసు హైకోర్టుకి అప్పీల్ కి వెళ్ళే అవకాశం ఉందో ఎన్ని రోజుల్లో అప్పీల్ చేసుకుంటే సెషన్స్ కోర్ట్ బెయిల్ ఇస్తే వాళ్ళు బెయిల్ లభిస్తుందా? అది సెషన్స్ కోర్ట్ చెప్పండి. ఫైన్ కట్టాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు 5 కోట్లు 20 లక్షలు మిగతా వాళ్ళకి ఫైన్ ఏం లేదండి. ఒకవేళ ఫైన్ కట్టకపోతే 6 మంత్స్ ఫైన్ బెయిల్ కట్టి సస్పెండ్ అది అపెలేట్ కోర్ట్. సత్యం కేసులో రామలింగరాజుకు 7 ఏళ్ల జైలు శిక్ష పట్టడంపై ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామస్తులు ఏమంటున్నారో మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సత్యం కుంభకోణం కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఈరోజు రామలింగరాజుకి శిక్ష ఖరారు చేసింది. సుమారుగా 7 సంవత్సరాల పాటు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు ఈరోజు తీర్పు చెప్పడంతో ఆయన స్వగ్రామమైనటువంటి పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఒక నిశ్శబ్ద వాతావరణం అనేది ఇక్కడ అంతా నెలకొంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి ఆయన ఇదే గ్రామంలో పుట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత సత్యం సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. దాంతో వేలాది కోట్లు సంపాదించడం, ఆ తర్వాత 2009 జనవరి తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆ సత్యం తన ప్రస్థానాన్ని కోల్పోయింది. అంతకు ముందు వరకు కూడా సత్యం రామలింగరాజు ఈ జిల్లాకు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకి కానీ ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అలాగే జిల్లా వాసులు అందరూ కూడా చెప్తుంటారు. ప్రధానంగా ఆయన తండ్రి పేరు మీద బైరాజు ఫౌండేషన్ పేరు మీద ఎన్నో విద్యా సంస్థలు ప్రారంభించడం, అలాగే పేద విద్యార్థులకి చదువు చెప్పించడం, అలాగే ఊరి అభివృద్ధి కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎంతో శ్రమించారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తుంటారు. అయితే ఆయన స్వగ్రామం ప్రస్తుతం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో కొంతమంది ఆయన చిన్ననాటి నుంచి చూసిన వాళ్ళు, అంటే ఆయనకి బాగా ఆయనకి అతి సన్నిహితంగా ఉండే కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, రామలింగరాజు గారు అంటే ఆయన ఇంతకు ముందు ఏ రకంగా ఉండేది, ఊరికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ? పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామం, నా పేరు వెంకటరామరాజు. ఆయన చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగి ఇక్కడ హై స్కూల్ చదువుకుని యానగిండిలో చదువుకుని తర్వాత విజయవాడది చదువుకుని బయటికి వెళ్ళి చదువుకుని వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 95-96 నుంచి కూడా ఆయన బిజినెస్లో ఉంటా ఉండి 2000లో ఫౌండేషన్ ఒకటి బైరాజ్ ఫౌండేషన్ స్థాపించి 210 ఊళ్ళు గ్రామాల దత్తత తీసుకున్నారు. తీసుకుని ప్రతి స్కూల్కి వాళ్ళకి గ్రామానికి కావాల్సిన వాటర్ కానీ ఇంకోటి కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా సేవా కార్యక్రమంలో చాలా ముందడుగు వేశారు. చదువుకుని పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం, తర్వాత ఈ గ్రామంలో హై స్కూలు వాళ్ళ తండ్రి గారి తాతగారి పేరు మీద తెచ్చుకోవడానికి సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టి జిల్లా పరిషత్ నుంచి పరిషత్తు హై స్కూల్ వల్ల బైరాజు రామరాజు మెమోరియల్ స్కూల్ అని ఆయన స్థాపించారు. స్థాపించిన తర్వాత ఇక్కడ రైతులకి గొడౌన్స్ లేదని పాలకోడేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్కి సైట్ కొనిచ్చి గొడౌన్స్ కట్టించారు, సత్యం గొడౌన్స్ అని. తర్వాత ఈ విలేజ్లో క్షత్రియస్లో బాగా పూర్ ఫ్యామిలీ ఉంటే 40 ఇద్దరికి 1.5 ఎకరాల 38 సెంట్లు ఇచ్చి పక్క ఇల్లు నిర్మించారు బైరాజు రామరాజు గారి కాలనీ అని. తర్వాత హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ పెట్టిన తర్వాత సేవా కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దూరదర్శనం వెళ్ళి అంత సేవా కార్యక్రమంలో డబ్బులు ఖర్చు పెట్టి చేసినందుకు ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది మాత్రం అది మాకు తెలియదు.
ఇది ప్రసన్న బైరాజు ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కొనియాడుతున్నారు. మీరు చెప్పండి, ప్రస్తుతం రామలింగరాజు గారు ఈ ఊరికి చేసినటువంటి మంచి పనుల తర్వాత ఈ రోజు అయితే కోర్టు శిక్ష ఆయనకి ఖరారు చేసింది. ఇంకా కోర్టు అంతిమ తీర్పు వచ్చింది, ఇంకా దాని గురించి మాట్లాడదా. కానీ రామలింగరాజు సర్వీస్ సోషల్ సర్వీస్ ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదండి. ప్లస్ 108 రూపాయలు చేసింది వాళ్ళేనండి. అది చూసా 108 పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందండి. అలా ఉన్న వాళ్ళు కూడా మనకి చాలా బాగా సర్వీస్ చేశారండి. ఇది ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో రామలింగరాజుకి శిక్ష ఖరారైన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సొంత గ్రామం, ఒక రకంగా నిశ్శబ్ద వాతావరణం ఇక్కడ నెలకొన్న ఇక్కడ ఉందని నీకు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఈ ఊరికి చేసినటువంటి మేలును మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జనం మర్చిపోలేకపోతున్నారు. సుమారు 200 గ్రామాలని దత్తత తీసుకుని వాటికి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండేవారు. అలాగే తప్పు జరిగిన చోట ఆయనే ఒప్పుకొని ఈ కోర్టు ముందు లొంగిపోవడం కానీ అధికారులకు తెలియచేయడం కానీ ఇటువంటి ఒక ఉన్నతమైనటువంటి భావాలు ఉన్న వ్యక్తి అనుగా ఇక్కడ వీళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు. అయితే అంటే ఏమైనా శిక్ష తగ్గించే అవకాశాలు ఉన్నా లేకపోతే ఆ కోర్టు తీర్పును గౌరవిస్తూనే ఆయన మంచితనాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇప్పటికే కొనియాడుతున్నారు. ఇది ప్రస్తుతం రామలింగరాజు గ్రామం అనేటువంటి గరగబర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.